ఇప్పుడు చూడు వెళ్ళిందా? చిన్న బాల్ అండి, పెద్ద బాల్ని తట్టంగానే అంతే. అయ్యో నాన్న, దీన్ని స్కూల్కి తీసుకెళ్తే ఫెయిల్ చేస్తారు నాన్న. లేదమ్మా, ఇంకా 4 రోజులు ఉంది కదా, అంతలో నేను ఇది కరెక్ట్ చేసేసి రెక్టిఫై చేసేస్తాను. యాక్చువల్గా చిన్న బాల్ డయామీటరు ఇది దా కాస్ గుర్తు. ఇంజనీరింగ్ పాస్ అవ్వకూడదు. వామన వీడియోగా మళ్ళా. డే అదిలేడా, నిజమదా? పెళ్ళం పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఉందా? లీవ్ దొరికితే చాలు, ఎక్కడో చోటికి బయలుదేరతారు. ఈయన పాటికి వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకుంటారు? మనిషి నాక కొంచెం ఉన్న బాధ్యత. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఏమండి, తప్పకుండా వెళ్ళాలా? పిల్లలు పాపం కంపెల్ చేస్తున్నారే, అందుకే. వాళ్ళు వెళ్తారు, మీరెందుకు చిన్నపిల్లాళ్ళ వాళ్ళతో కలిసి వెళ్ళడం? ఆఫీస్కి లీవ్ పెట్టి మ్యాచ్ చూసొస్తానంటారేంటి? వేరే ఎవరైనా పిలిచుంటే ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయి ఉండేవాడిని. అజయ్ కదా పిలిచాడు, వాడు ఇంకా కొద్ది రోజులే సంతోషంగా ఉంటాడు. వాడితో ఉండాలి కదమ్మా. వాడితో రామ్ వెళ్తున్నాడుగా. వదినా, అన్నయ్య ఉంటే ఇక్కడ ఉంటాడు, అజయ్తో నేను చెప్తాలే. ఏయ్, వాడు అలాగే అంటాడులే. అజయ్ నేను వెళ్ళకపోతే బాధపడతాడు. నాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని ఉంటున్నాయేంటి? ఇక్కడే టీవీలో చూద్దాం రా అని చెప్పాను, ఎవడూ వినిపించుకోవట్లేదే. మీరేదో చెప్తుంటారు, నేను వింటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లా మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే మీరు వాళ్ళని మించిపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళి తాగి తందనాలాడి ఎలాగైనా చెడిపోండి. అడిగే వాళ్ళు ఎవరున్నారు? అదంతా ఏం లేదు, మెచ్యూరిటీతోనే అందరూ ప్రవర్తిస్తున్నారు. బాధ్యత అన్నది టైం వస్తేనే వస్తుంది. అయినా ఏంటి నువ్వు, మొగుడు ఊరికెళ్తున్నాడే, 2 రోజులు ఇంట్లో ఉండడే, వాడికి ఏమైనా ఇద్దామే అలాగని. నేను చూడలేదు బాబు. ఇదేనా మెచ్యూరిటీ? చెప్పా, ఎంతసేపు ఆడతావురా? ఉండ్ర, అయిపోవచ్చుది. రే, చాలా దూరం వెళ్ళాలిరా. వెళ్ళాలి, ఉండ్ర. తొక్కలో గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఆడతాడేటీడు. వదిన, ఎలా ఉన్నావు? నిన్ననేగా చూసావు, అలాగే ఉన్నాను. ఎంగేజ్మెంట్ కూడా అయింది, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వేం దిగులు పడకూడదిన, నీ భర్త కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా నేను చూసుకుంటాను. కట్టుకున్న ప్యాంట్ షర్ట్తో పంపించు, ఐల్ టేక్ కేర్ ఆఫ్. తినకుండా రండి సార్. ఏంటి సార్ చూస్తూ నుంచున్నారు, లాంగ్ జర్నీ వెళ్ళాలి. ఏంట్రా ఇది? రండి సార్, ధైర్యంగా రండి. చూడండి ఎంత అందమైన ఫ్రిడ్జ్ ఉందో, ఇందులో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి మంచి డివిడి ప్లేయర్ కూడా ఉంది, ఇందులో పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. ఇది చూడండి ఎంత చోటు ఉందో, ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు, అంతేకాదు ప్యాక్ ఆడుకోవచ్చు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా సన్ రూఫ్, హాయిగా జాలీగా గాలి పీల్చుకుంటూ వెళ్ళచ్చు. హైదరాబాద్ వరకు వెళ్ళగలమా సార్? అంత మాటనే సరేంటి సార్? జర్మనీలో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన బండిది. పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళామా? తొక్కితే హైదరాబాడే, జాలీగా వెళ్ళి మ్యాచ్ చూసి. సార్, గణేష్ ఏడు సార్? ఏంట్రా లేటు? జాతిపతాకుకు చెప్పు రజై హైదరాబాద్ లో వైఎస్ చంద్రబాబు. ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు, మేము కౌంటర్ 10 మినిట్స్ వెయిట్ చేస్తాం. నువ్వు డ్రెస్ మార్చుకొని లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తావా? గొప్ప వారండి, చివరి నిమిషంలో అడిగితే నేను ఎలా రావాలంటే తెలుసు. వస్తాను. బాయ్ 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 బాయ్.